సాగర్మాలే రోడ్డు కారణంగా కొంతమంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం ఆలస్యమైందని కానీ ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండల సూర్యారావుపేట గ్రామస్తులకు పట్టాల పంపిణీ కార్యక్రమం డిఎల్డీఓ పాటంశెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. కన్నబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీని చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ భారతమాల రోడ్డు కారణంగా కొంతమంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వటం ఆలస్యమైందని కానీ ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 32,000 ఇళ్ల పట్టాలు అందజేశాం. కేవలం సూర్యారావుపేటలో సుమారు 819 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని తెలిపారు. హైవే రోడ్డుకి స్థలం మినహాయించగా సుమారు 210 పట్టాలు అందజేస్తున్నామని, మిగిలిన వారికి నియమం లేఅవుట్లో కొంతమందికి ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ తహసీల్దార్ మురార్జీ, ఎంపీడీఓ స్వప్న, జడ్పీటీసీ నూర్కుర్తి రామకృష్ణ, నియమం సర్పంచ్ చిన్న, కాకినాడ రూరల్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను, సూర్యారావుపేట వైసీపీ నాయకులు సురాడ రాజు, కోమలి సత్యనారాయణ, గంజా సత్యబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిప్పులు పోసుకునే అమలకులు చాలా మంది ఉంటారు కదా, మీకు తెలుసు, నేను చెప్పక్కర్ల. అలాగే మీ ఊర్లో కూడా కొంతమంది ఏంటి జగన్ గారికి సైట్లు ఇవ్వడం ఏంటి, కన్నబాబు ఇవ్వడం ఏంటి, సర్పంచ్ రాజు లేదా నాయకులందరూ ఏంటి గొడవ అని చెప్పి ఈ ఎవరెవరినో తీసుకురావడం ఎక్కడి నుంచో. ధర్నాలు చేస్తామన్నాం, పేదలు పొట్ట కొట్టేస్తున్నారా అన్నాం, ఏదో జరిగిపోయినట్టు క్రియేట్ చేయడం. మేము ఓపి పడ్డాం, ఎప్పుడు దాని మీద పల్లెత్తు మాట తిరిగి నేను మాట్లాడలే, అన్నింటికీ ఓపికే సమాధానం. కొన్నింటికి ఎక్కువ మాట్లాడకూడదు, చేతల్లో చూపించాను. ఎక్కువ మాట్లాడేమనుకోండి గాలి మాటలాగా ఉంటాయి. పని చేసి చూపిస్తే పనిమంతులు అంటారు, లేకపోతే గాలివుడు అంటారు. వైఎస్ఆర్ పార్టీ పనిమంతుల పార్టీ, గాలివుడు పార్టీ కాదు. పక్కింటి మీద పక్కోడి మీద బురద చల్లిపోయి పారిపోయే పార్టీ కాదు. నాయకత్వం అలాంటి నాయకత్వం కాదు. మాటిస్తే నిలబెట్టుకోవాలి. మీ పట్టాల కోసం మేము నిద్ర లేని రాత్రులు గడిపాం. ఇప్పుడే చెప్పాడు రాజు గారు, నేను ఎప్పుడెప్పుడు వస్తుంటేనే తిడుతున్నారు ఇంకా అలాంటి వాడు, రోజు ఎన్ని తిట్లు తింటుంటారో మీ వాళ్ళందరూ. గవర్నమెంట్ ఒక పక్కన ఇదైతే ఇంకో పక్కన పోర్టోడు వచ్చి మా సైడ్ అంటాడు, అది కొంతమంది ప్రైవేట్ వాళ్ళు వచ్చి మా సైడ్లు అంటారు. అన్ని తిప్పలు పడి ఇవాళ ఎక్కడ ఎవరిని పాక తీసేమో వాళ్ళందరినీ అక్కడే ఉంచాలని అక్కడే ఇస్తున్నాం.